గతంలో అరవింద్ బాబు గారు ఎన్నికల ప్రచారంలో ఎలా తిరిగాడు, అధికారం వచ్చినా కూడా ఎమ్మెల్యే ఒక సామాన్య ఎమ్మెల్యేగా తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది? 35 సంవత్సరాల నుంచి నేను కోడల శివపసత రౌండ కాడ నుంచి పార్టీలో ఉన్నాను. టీడీపీ అంటే నాకు పిచ్చి. నేను కొట్లాటలో కూడా వెళ్ళాను, తన్నులు కూడా తిన్నాను. కానీ ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన అభివృద్ధి అయిన మంచి పనులు చాలా చేశాడు. నరసరావుపేట ఏంది, పల్లెటూరులో కూడా చాలా చేశాడు. మా ఊళ్ళో వాటర్ ట్యాంక్ కట్టించాడు, పాలపాటిలో సచివాలయం అన్నీ చాలా చేశాడు. అభివృద్ధిమైన పనులు చాలా చేశాడు. కానీ ఆయన మంచితనాన్ని, ఈయన మంచి, ఆయన అంత మంచితనంగా ఇంకా మంచిగా చేయాలని మేము కోరు. ఆయన ఎన్నో శాఖలు మంత్రి చేశాడు, స్పీకర్ చేశాడు, అనేక శాఖల్లో మంత్రి చేసిన పరిచయాల వలన అనేక నిధులు తెచ్చాడు. మరి ఒక సామాన్య ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మరి ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యవహారం కానీ, అటు ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా కలిసి ఆయన నిధుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాడు. ఒక జూనియర్ ఎమ్మెల్యే అయినా, కొత్తగా ఎమ్మెల్యే అయినా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు. ఇది ఎలా చూడాలి? ఇంకా అభివృద్ధి ఇంకా బాగా ఇంకా ఉత్సాహంగా చేయాలని ఆశపడుతున్నాను. అంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం. అంతకుముందు కూడా ఆయన పల్లెటూరులేంది, టౌన్లేంది, ముందడుగేసి ముందు నేనున్నానని చెప్పి ఎవరికి బాగోపోయినా, ఎవరికి ఏమన్నా చనిపోయినా ముందడుగేసి ముందు వస్తాడు. ఆయనే వచ్చి అంత అభివృద్ధిగా బాగానే చేశాడు. ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా అభివృద్ధిగా బాగా అందరూ ఉత్సాహంగా, ఒక ఓటర్ అని, మహిళ అని, ప్రతి ఒక్కళ్ళని ఆయన దగ్గరకు తీసుకునే అంత విధంగా ఆయన వస్తున్నాడు. అంటే పెద్ద పెద్ద నాయకుళ్ళనే కాదు ఆయన, ఇప్పుడు నేను వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, భేదవాడు వచ్చినా, ఉన్నవాడు వచ్చినా ఆయన దగ్గరకు తీసుకొని. గతంలో ఒక ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ కలవాలంటే నేరుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి చోట లీడర్ని కలిసి మళ్ళీ ఆయనతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? మనం బయట ముందు ఎమ్మెల్యేని కలవాలంటే ముందు మనం పెద్ద పెద్ద నాయకుళ్ళు అయినా గంటసేపు బయట నిలబడి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మనం లోనకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన లేడు. మనకు ఆ పొజిషన్లో ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే డైరెక్టర్గా నా కాడికి వచ్చి నాతో మాట్లాడండి, మీ సమస్యలు నాకు చెప్పుకోండి, మీ సమస్యలు నేను తీరుస్తాను అనే విధంగా ఆయన చెప్తున్నాడు. అలాగనే సహాయం, అలాగే జనం కూడా వస్తున్నారు, అలాగే ఆయన చేయూతలు ఇస్తున్నాడు, అలాగనే అందరికీ సహాయం ఇస్తున్నాడు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని అరవింద బాబు సెలవు, అరవింద బాబు అభివృద్ధి చెందాలి. వచ్చే కాలంలో కూడా ఆయనే ఎమ్మెల్యే కావాలని పదే పదే కోరుకుంటున్నాను నేను. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అది ఒక సామాన్య ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రజల్లో ఉంటున్నాడు. ఏ నాయకుడితో సంబంధం లేకుండా ఆయన డైరెక్ట్గా ఓటర్గా అని సామాన్య ప్రజలు కానీ నేరుగా ఆయన్ని కలిసే స్వేచ్ఛ ఆ ఎమ్మెల్యే ఇస్తున్నాడు. ఆయన ఇంకా కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలంటూ కూడా ఆ మహిళా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి.